దేవనామానికి మహిమ కలుగునిగాక ఈ సాయంకాల సమయమున శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా గడిచిన సంవత్సరాలంతా మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోయిన సంవత్సరం ఎన్నో ఇబ్బందులు బాధలు వేదనలు దుఃఖాలు అవమానాలు అనేక మంది ఇండ్లలో వేదన దుఃఖం కలిగినప్పటికీ తప్పకుండా ఆదరణ అనుగ్రహించే దేవుడు కృపచూపే దేవుడు నడిపించే దేవుడు ఆత్మకార్యాలు జరిగించే దేవుడు కాబట్టి లోకంలో శ్రమలు బాధలు ఇబ్బందులు వేదనలు ఎన్ని కలిగినా మన దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడు ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అలాంటి దేవుని మనం ప్రతినిత్యము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ దేవాలని నాకు ఇచ్చినవయ్యా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్టనిచ్చినాం నీకు ఈ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయం నూతన బుద్ధి అన్నీ మాకు దయచేయండి అయ్యా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుని బట్టి దేవాతి దేవునికి మనమందరం ఒక్కసారి స్థుతి చెల్లిద్దామా అయ్యా నాకు కష్టం కలిగిందయ్యా అయినా నన్ను కాపాడేవయ్యా నాకు రోధనున్నదయ్యా నాకు శ్రమలున్నాయా నాకు కష్టాలు కలిగినాయి బాధలు కలిగిన ఇబ్బందులు కలిగి అయినప్పటికీ నువ్వు నన్ను బ్రతకనిచ్చినవయ్యా నీకు స్తోత్రాలయ్యా అని చెప్దామా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని బ్రతికనిచ్చాడంటే నీ గొప్పతనం ఏది లేదు నా గొప్పతనం కాదు ఆయన ఉచితమైన కృప ఆయన ఉచితమైన ప్రేమ ఆయన కనికిరం ఆయన దయ ఆయన మనపై ఉన్నందుకు కర్ణ వాత్సల్యత గల దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు మనుషులెవరూ నమ్మదగిన వారి కరకాన్ని దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలు మీరు తీసుకుని ఉండవచ్చు ఎందుకంటే ముప్పై ఒకటో తారీఖు రాత్రి అనేక మంది వాగ్దానాలు తీసుకోవడానికి కొరకే ఒక వాగ్దానం తీసుకోమంటే బిడ్డకు అల్లుడికి అందరికీ అన్నన్ని ఇన్నిన్ని కట్టలు తీసేసుకుంటారు వాగ్దానాలు బైబిల్ అంత వాగ్దానాలతో కూడిన బైబిల్ అందులో ప్రతిదీ ఆయన మన పట్ల నెరవేర్చే గొప్ప దేవుడు మనం ఆ రోజు మాత్రము తీసుకుంటారు దాని ప్రకారంగా జీవిస్తారా జీవిస్తే చాలా సంతోషం కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ నమ్మదగినవి అవి మనకు మేలులు చేసే దేవుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని అవన్నీ వివాగ్దానం నాకు ఇచ్చినవయ్యా నీ కొరకే బ్రతకడానికి నీ కొరకే జీవించడానికి బైబిల్ చదువుకుంటాను ఈ రోజు నుంచి అన్న నేను తప్పకుండా బైబిల్ ఒక అధ్యాయం తప్పకుండా చదువును చదువుతున్నావా నా ప్రిబిడ్డ గుడికి నన్ను నిర్ణయం చేసుకున్నావా గుడికి వెళ్ళాలి తప్పకుండా నిర్ణయం చేసుకునేది కొంచెం కాదు కష్టాలు వస్తాయి గుడికి వెళ్దామంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి అప్పుడే మీ బాస్ పిలుస్తాడు అయినప్పటికీ పక్కకు పెట్టి దేవుణ్ణి ఎప్పుడైతే ముందటి నుంచి నువ్వు నడుస్తావో నీ ముందర నడిచివాడు నీ దేవుడైన ఏ హోవాయే కాబట్టి ఆయన్ని ముందర నడుస్తాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు మనుషులన్నా కా నిద్రపోతారు కానీ ఆయన కొనుక్కడు నిద్రపోడు మనకు దుర్కమైన మన దేవుణ్ణి మనం ప్రతినిత్యం ఆయన అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు నూతన సంవత్సరము అప్పుడే గతించిపోతున్నది అప్పుడే పదో తారీఖు కూడా వచ్చేసింది కాబట్టి దినాలు గడిచిపోతున్నాయి మనం మాత్రం మారతలేదు మన దినాలు కూడా దగ్గరికి వస్తున్నాయి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామా మనకి తెలియదు కానీ బ్రతికున్నప్పుడే ప్రభుని అంగీకరించు బ్రతికున్నప్పుడే ప్రభు కొరకు జీవించు బ్రతికున్నప్పుడే నువ్వు నీ కుటుంబం ప్రభు కొరకు నిలపాడు అప్పుడు దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ్డ మరొకసారి మీ ఇండ్లను దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నాను బాధతో ఉన్నాను ఆయనప్పటికీ నా దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు ఆయన కొరకు నేనేం చేయాలి ఈ దినమిచ్చిన దేవాతి దేవునికి నేనేం చేయాలని ఇగో మీ ముందట నిలబెట్టుకున్న ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లించాలి ప్రతినిత్యం చెల్లించాలి దేవానికి స్తోత్రాలయ్యా దేవానికి స్తోత్రాలయ్యా ఈ దినమిచ్చినావు నీకు స్తోత్రాలయ్యా మా కష్టాల్లో మాకు తోడుగా ఉంటావయ్యా మేము నమ్ముతున్నామయ్యా మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా అని నువ్వు ప్రార్థించినప్పుడు విశ్వాసంతో కన్నీటితో పట్టు విడవక మొక్కళ్ళ నుండి దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు నీ మాట దేవుడు ఎందుకు వినడు బిడ్డ నీ కన్నీరుని ఎందుకు తుడివడు బిడ్డ తప్పకుండా తుడుస్తాడు భయపడొద్దు కానీ ఆయన అంటున్నాడు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను ఎంత గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు మన భర్తన్నా మనకు అంత ధైర్యం నీయాడు మన బిడ్డలన్నా మనకు ధైర్యం నీయడు మన భార్య మనకు అంత ధైర్యం నీయదు కానీ దేవుడు జీవం కల దేవుడు నా విమోచకుడు సజీవుడు ఆయన తప్పకుండా అద్భుతాలు చేయగల గొప్ప దేవుడు అలాంటి దేవత దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతినిత్యం తెల్లవారుజాముని లేవు ప్రార్థన చెయ్యి నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చు అమ్మా ఈ దినాలు భయంకరమైన దినాలు మహాభయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం మన బిడ్డలు ఏ రీతిగా ఎక్కడికి ఏ మార్గంలో వెళ్ళిపోతున్నారో నా బిడ్డ ఒక్కసారి ఆలోచించి వెనక తిరేచాడు నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు నువ్వు ఎక్కడున్నావు నువ్వేం చేస్తున్నావు దేవుడు నిన్ను అడుగుతాడు ఒక దినాన్ని నా బిడ్డ నీ బిడ్డలు దేవుని మార్గంలో పెంచు మన తల్లిదండ్రులు మన దేవుని మార్గంలో పెంచారు కాబట్టి ఇగో ఈ రీతిగా నన్నున్నాం మన బిడ్డలు భ్రష్టులు అయిపోవడం ఆయనకిష్టం లేదు ఆయన మనల్ని కృప చూపడానికే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన దయ ఆయన కృప ఆయన కనికిరం మన పైన ఆయన ఇష్టపడుతున్నాడు బిడ్డ అందుకే లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలో తను మన కొరకు మన పాపాలన్నీ ఆయన వీపు పైన వేసుకొని మన కొరకు ఆయన రక్తం కాచి మనకు కలిగిన శ్రమలు బాధలు అన్నీ ఆయన అనుభవించి మళ్ళా తిరిగి లేచి మన పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాను విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వినిపిడ్డా తప్పకుండా దేవుడిని పట్ల అద్భుత కార్యం చరిగిస్తాడు ఈ సంవత్సరం నుంచి అయినా నిర్ణయం తీసుకో దేవా నేను నిర్ణయం తీసుకుంటున్నానయ్యా ఇగో నీ వాక్యాన్ని వింటాను నీ పాద సన్నిధిలో కూర్చుంటాను ఈ టీవీలు ఇవన్నీ బంద్ చేస్తాను ఫోన్లు సెల్ ఫోన్లు ఇవన్నీ మానేస్తాను అయ్యా అయ్యా నువ్వు నాతో మాట్లాడయ్యా నువ్వు మాట్లాడు నీ కోపం పెట్టుకున్నా వాత్సలతో చూపించయ్యా అని ప్రార్థన చేస్తాం మనం ప్రార్థన చేసుకుందాం సకలాశం వచ్చిన స్తోత్రాలకు మించిన మీ కనుమైన నామం స్తూతింపబడి కాక నీవి అద్వితీయుడవు మహాకనుడవు రాజద్రాజ జీవించవాడ జీవాధిపతి మీకే స్తోత్రమయ 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 ఇగో గడిచిన సంవత్సరాలంతా మమ్మల్ని కాపాడినావు నాయన పోయిన సంవత్సరం అంతా తుఫాన్ల వల్ల మానసికంగా అనారోగ్యంతో బిడ్డల వల్ల అత్తమామల మధ్యన సమాధానం లేక తల్లిదండ్రుల బిడ్డలకు మధ్యన సమాధానం లేక నాయన నువ్వు నాయన అయినప్పటికీ నువ్వు కాపాడుతూ వచ్చినావు తండ్రి నీకు స్తోత్రాలు ఇదే మాకు ఇచ్చారు బాబు నీకు వందనాలయ్యా ఇది కాదు నాయన ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటాన్ని మాపై ఉంచండి అయ్యా మాకు శ్రమలు కలిగిన బాధలు కలిగిన మా దేవుడు అన్యాయస్తుడు కాడు ఆయన తప్పకుండా మా పట్ల అద్భుతం చరిగిస్తాడు ఈ దినాన్ని మాకు ఈ సంవత్సరం మాకు నూతన సంవత్సరంలో మాకు ఏమేమి మేము నష్టపోయినాము అన్నీ తిరిగి మా దేవుడు మాకిస్తాడు అని విశ్వాసంతో ప్రతి బిడ్డ ప్రార్థించటకు కృప అయ్యా బిడ్డలు మారకపోతే ఈ సంవత్సరం తప్పకుండా నా బిడ్డలు నా దేవుడు మారుస్తాడు నా భర్తని మారుస్తాడు నా భార్యని మారుస్తాడు నాకు ఉద్యోగంలో నెమ్మదిస్తాడు నాకు వివాహం జరిగిస్తాడు నా కష్టాలన్నీ పోగొడతాడు నాకు విశ్రాంతిని విశ్రాంతినిస్తాడు నాకు నా అనారోగ్యతను ముట్టి స్వస్థపరుస్తాడు అని విశ్వాసంలో ఈ బిడ్డలందరూ బలపడ్డానికి కృపచూపమని చెప్పి ప్రార్థిస్తున్నాం అయోక్యరాలు నీ ప్రభా నీ పాదదు నైనా నన్ను ప్రభా నీ సిలవ చాటుకు మరుగుపరిచి ప్రభా మాట్లాడేది నేను కాదయ్యా మీరు నాయన వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నాతో మాట్లాడమని అంత కరశక్తులన్నిటినీ బంధిస్తున్నాం నాయన దురాత్మ సము నగ్నితో కాల్చివేసి మీరే మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బయట అడుగుచినంతే అమేన్ అమేన్ దేవుని నామనికే మహం కలిగిన కాక మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్న చాలా సంతోషంగా అందరు క్రిస్మస్ పండుగలు నూతన సంవత్సర పండుగలు ఓ సంతోషంగా జరుపుకున్నారు మనం అందరిలాగా జరుపుకోవడం కాదు కానీ అందరు క్రిస్మస్ షాపులు అమ్మేటోళ్ళు బయటోళ్ళు అందరూ దేవుని అమ్మని అన్ని జనులు కూడా క్రిస్మస్ ఆరాధన జరిగించారు ఆరాధన ఏంటంటే అమ్ముకున్నారు అందరు దేవుణ్ణి చూపించారు ప్రపంచమంతా స్టార్స్తో వెలిగించాను నువ్వు కూడా ఈ సంవత్సరము ఆయన స్టార్గా మారుతావని నేను నమ్ముతున్నాను ఆయనకు త్రోవ చూపించే ఈ లోకంలో ఆయనను చూపించే బిడ్డగా ఈ సంవత్సరం మారుతావని నేను నమ్ముతున్నాను నా ప్రేమిడ అల్నాడు జ్ఞానులకి త్రోవ చూపించిన స్టార్ నక్షత్రం ఈరోజు నువ్వు ఆ నక్షత్రంగా క్రైస్తు బిడ్డగా పిలువబడుతున్న నువ్వు లోకానికి నక్షత్రంగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను మనం నక్షత్రాలుగా వెలగాలి ఈ లోకంలో వెలగాలి ఆయన వెలిగింపబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు మనం వెలిగించడానికి వచ్చాడు మనం వెలిగించి ఇతరులకు వెలుగుమాయి ఇంకా మన పాత జీవితం ఏమైతే చీకటి బ్రతుకులు ఉన్నాయో మన జీవితాల్లో ఏమైతే ఆయనకు అయిష్టమైన కార్యాలు పోయిన సంవత్సరం అంతా చేసామేమో ఎన్నెన్ని చేసావో ఏమేమి అబద్ధలాడవో ఏం మోసం చేసావో ఏ క్రియలు చేసావో తాగినవేమో వ్యభిచారం చేసినవేమో పాపం చేసినవేమో ఇవన్నీ విడిచిపెట్టేసి ఇవన్నీ దేవునికి అయిష్టమైన గుణాలు ప్రేమ శాంతి సమాధానము ఇవన్నీ ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఆ వెలుగు చీకటినంత మన హృదయంలో ఉన్న చీకటినంత తీసివేసి వెలుగుమయంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రేబిడ్డ ఆయన కొరకు నువ్వు జీవించాలని ఆయనతో నువ్వు నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు మరి అలాంటి కృప దేవుడు నీకు దయచేయాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ దినాన్ని నీకు ఎన్ని శ్రమలు కలిగినా బాధలు కలిగినా ఆయన సన్నిధికి రా బిడ్డ దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు నీకు ఆయన కృప చూపుతాడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అందుకే ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము వాక్యం చదువుకుందాం దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు ఆయనకు ప్రతిదీ సాధ్యమే మనుషులకు ప్రతిదీ అసాధ్యం కానీ నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి వీళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎన్నో సహాయం చేస్తాను ఎవరు సహాయం చేయరు దేవుడు ఒక్కడే సహాయం చేయగల దేవుడు దేవుడు ఒక్కడే నమ్మదగిన దేవుడు దేవుడు ఒకడే కన్నవాత్సలెత్తగల దేవుడు దేవుడు ఒక్కడే అద్భుతాలు జరిగించే దేవుడు హాలూయ్య చెప్పి బిడ్డ అలలుయే చెప్పాలి దేవాన్ని కు ప్రతి క్షణం కష్టం కలిగిన మనకు తెలిసి యోగు కూడా అంతే శ్రమలు కలిగిన అన్ని పోయినా ఆయన అన్నాడు ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకుని ఏహోవా నామమునకు స్థుతి కలుగును గక్క అన్నాడు ఆ స్థుతి చెల్లిద్దాం ఏమి లేకున్నా పర్వాలేదు మన ప్రాణంతో ఉంచలేడా నేను ప్రాణంతో ఉంచలేడా అందుకే దేవునికి స్థుతి చెల్లించాలి అనేక మంది ఉట్టిగానే మరణించినారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే ఓ డిసెంబర్ నెలలో అయితే చాలా మంది మరణించినారు నీకు రెండవ పంతొమ్మిదవ సంవత్సరంలో నిన్నీ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినిచ్చిన అదే వతి దేవునికి స్థుతి చెల్లించవా స్థుతి చెల్లించాలి దేవా నీకు వందనాలయ్యా కృప చూపువాడా నీకు వందనాలు ఆశ్రయ కార్యాలు వాడా నీకు వందనాలని మనం కృతజ్ఞత స్థుతి చెల్లించాలి అందుకే దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనము మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను నీతి మార్గమందును న్యాయ మార్గములందును నేను నడుచుతున్నాను నన్ను ప్రేమించి వారిని కర్తలుగా చేయదును అన్నాడు ఆయనను ప్రేమిస్తే ఆస్తి కర్తలుగా మనుషుల్ని కాదు దేవుని మనం ప్రేమించినప్పుడు ఆస్తి కర్తలుగా చేస్తానంటున్నాడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనములు చూస్తే కావున పిల్లలారా నా మాట ఆలకించడి నా మార్గం అనుసరించి వారు ధన్యులు అంటున్నాడు ఆయన మార్గాన్ని అనుసరిద్దాం ఆయన మాట ఆలకిద్దాం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఆయన మాట ఆలకించలేదేమో ఎంతోమంది నీకు చెప్పారేమో దేవుని నమ్ముకో దేవుని కార్యాల పట్ల నెరవేరుస్తాడని ఆయన మాట వినలేదేమో కానీ ఆయన అంటున్నాడు ఈ సంవత్సరం దేవుడి నీత అంటున్నాడు పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గం అనుసరించి వారు ధన్యులు ఇరిమియా గ్రంథం ఆరో అధ్యాయం పదహారవ వచనములు అంటున్నాడు మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి నడుచుకున్నాడు మేలు కలిగే మార్గం కావాలని నడుచుకోమని ఇరిమియా ప్రవక్త అంటున్నాడు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము దోషభరతిని మార్గము వంకర మార్గము మరి సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చనములు అంటున్నాడు సామెతలు తొమ్మిది ఆరో వచనం తెలివిని కలుగజేయ మార్గంలో చక్కగా నడువుడి తెలివి మార్గం ఆయనది తెలివి మార్గం ఆయన మార్గం ఆయన అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమున తప్ప ఎవ్వరు దేవుని రాచానికే వెళ్ళారని అంటున్నాడు కాబట్టి ఆయన మార్గంలో నడవాలని ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే అంటున్నాడు ఈ లోకమంత విశాలమైన మార్గం కానీ అది సాతాన మార్గం కానీ ప్రభు మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు అందుకని కావున పిల్లలారా నా మాట ఆలకించడి నా మార్గములు అనుసరించి వారు ధన్యత నీకు ధన్యత కావాలంటే నీ బిడ్డలు నువ్వు బర్దలింప చేయబడాలంటే ఆయన మాట ఆలకించబడినాడు ఆయన మార్గంలో నడవమంటున్నాడు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిది చే నా కుమారుడా నీ విని జ్ఞానం తెచ్చుకునము నీ హృదయమును యథార్థమైన త్రోవలు ఎందు చక్కగా నడిపించుకునము ద్రాక్ష రసము త్రాగువారితోనైనాను మాంసేర్చుగా తినవారితోనైనాను సహవాసము చేయకుము తాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుకుంటకు కారణమగును ఇరవై ఆరో వచనంలో నా కుమారుడా నీ హృదయమును నాకేమో నా మార్గమును నీ కన్నులకు ఇంపుగా ఉండనేము చూసారా ఆయన చెప్తున్నాడు ఏంటంటే ద్రాక్ష రసం త్రాగుబారుతున్నాయి మాంసమేచ్చుగా తినివారుతున్నాయి నేను సహవాసం చేయొద్దనది తాగుబోతులను తిండిపోతులను దరిద్రులు అగుతారంట కాబట్టి ఇవే మార్గం అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యి నా మార్గం నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మంటున్నాడు ఎంత గొప్ప మాటలో తెలుసా మనము ఆయనకింపుగా ఉండేటట్లు ఈ సంవత్సరం అయ్యా పోయిన సంవత్సరం అంతా నీకు వ్యతిరేకంగా తిరిగానేమో ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం నుంచి నూతన నిర్ణయం తీసుకుంటున్నానయ్యా నీ మార్గంలో నడవాలని నేను ఇష్టపడుతున్నానని అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉండి తెల్లవారుజాములు లేసి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన అంటున్నాడు అందుకే సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం అధ్యయం ఇరవయ వచనములు అంటున్నాడు నీతి మార్గం అందును న్యాయ మార్గములు ఎందున నేను నడుచున్నాను ఆయన నీతి న్యాయం యథార్థత ఆయన మార్గంలో ఉన్నది అందుకని నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు ఆయన ఆధారాలు మనకి నడిపించాలన్నాడు నన్ను ప్రేమించి వారిని ఆస్తి కర్తలుగా చేస్తాను అంటున్నాడు ఆయనను ప్రేమించాలి ఈ లోకంలో ప్రేమిస్తున్నావేమో కానీ పరలోకంలో ఉన్న దేవాతి దేవుని మనము ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తున్న దేవుని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నేను ఆస్తికర్తలుగా చేస్తున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఐదో అదే పన్నెండవ వచ్చినం అంటున్నాడు ఏహో వాయింది భయభక్తులు గలవాడు ఇవ్వడం వాడు కోరుకోవలసిన మార్గంను ఆయన వారికి బోధిస్తాడు నువ్వు కోరుకుంటే ఆయన భయభక్తులు కలిగి అయ్యా నీ మార్గంలో నేను నడవడానికి నాకు శక్తిని బలాన్ని నువ్వు నువ్వెప్పుడైతే కోరుకుంటావో ఆయన అంటున్నాడు వారికి బోధిస్తాడు అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానం భూమిని స్వతంత్రించుకొను అలలుయ్య నీ ప్రాణము నెమ్మదిగా ఉండాలంటే ఆయన మార్గం కోరుకో ఆయన నీకు నెమ్మదినిస్తాను అంటున్నాడు మూడవది యహోవా మర్మం ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది హాలూయ ఆయన నిబంధనను వారికి తెలియచేయను ఏం జరగబోతుందో ఏం చేయబోతుందో దేవుడు నీకు కలిగి చేస్తాడట ఎంత గొప్ప దేవుడు అండి ఆయన మార్గాన్ని కోరుకోబిడ్డ ఈ దినాన్ని ఆయన మార్గాన్ని కోరుకోమన్నాడు ఈ సంవత్సరమైనా ఆయన మార్గం కోరుకోవాలని ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడ్డ కాలము రేపు లేండి ఎల్లుండి మారతానులేండి అవతల ఎల్లుండి మారుతాను అనుకుంటున్నావేమో ఎప్పుడు నీకు గుండె ఆగిపోతుంది నీకు తెలుసా ఎప్పుడు నీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు నీకు తెలుసా తెలియదే అప్పుడు అయ్యో అని అంటే లాభం లేదే ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభు కొరకు జీవించితే దేవుడిని మార్క ఆయన నీ మార్కని త్రోవల ఆయన సారాళం చేస్తాడు ఎంత గొప్ప దేవుడు మర్మాలను బయలుపరుస్తాడత అతని సంతానం భూమిని స్వతంత్రించుకుంటాడంత ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ ఆయన మాటలన్నీ నమ్మదగిన వాగ్దానంతో కూడిన మాటలు ఆయన మాటించి నెరవేర్చగల గొప్ప దేవుడు ఆయన మాట తప్పనివాడు ఆయన అబద్ధ మాటానికి నరుడు కాడు ఆయన గొప్ప దేవుడు మన దేవుడు జీవం గల దేవుడు మనుషులైనా మారిపోతారు కన్నా ఆయన మారిన దేవుడు అందుకంటున్నాడు అబ్బకు గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనములు అంటున్నాడు ఏహో ఆ సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము సంవత్సరాలు జరిగిపోతున్నాయ్యా మా జీవితాల్లో నూతనం లేదయ్యా మా జీవితాల్లో ఇంకా మార్పు కలగలేదయ్యా మాకు ఇంకా మేలు కలగలేదయ్యా మాకు మేలు కలిగేటట్లు చేయండి అయ్యా సంవత్సరాలు అయ్యా మా కష్టాలు ఇంకా మమ్మల్నించి పెడతలేదయ్యా మా బాధలు ఇంకా తొలగటం లేదయ్యా అయ్యా మా కుటుంబం వర్దలింపలేదయ్యా నా భర్త మారటం లేదయ్యా సంవత్సరాలు జరిగిపోతున్నాయ్యా ఎన్ని ఈ కష్టాలు నేను అనుభవించాలి ఎన్ని దినాలు ఈ బాధలు నేను అనుభవించాలి ఎన్ని దినాలు నేను అని కుమిలిపోతున్నావేమో బిడ్డ నీ ఆయనట్టున్నాడు ఏహో ఆ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరిచ ప్రార్థన బిడ్డ అయ్యా నా కార్యాలు అనుకుంటున్నాను నీకు ఉద్యోగంలో తొందర కలుగుతుందా నీకు ప్రమోషన్ లేకుండా బాధ పెడుతున్నారా ప్రార్థించే అయ్యా ఈ సంవత్సరమన్నా నాకు తప్పకుండా నూతన కార్యాలు జరిగించాయ్యా అయ్యా నాకు బిడ్డలు లేదయ్యా ఈ సంవత్సరం అన్నా తప్పకుండా నేను తల్లిగా కాబోతున్నానయ్యా నేను తండ్రిగా కాబోతున్నానయ్యా అని ప్రార్థన చేయి ఉద్యోగంలో నీకు ప్రమోషన్ లేదా ఆయన సన్నిధిలో ప్రార్థన బిడ్డ తప్పకుండా నీకు ప్రమోషన్ ఇస్తాడు నేను ఇంత సంవత్సరాలు సేవ చేస్తున్నాను కానీ నా సేవకు ప్రతిఫలం లేదు ఎవ్వరు లేరు నా ప్రిబిడ్డ ఎన్నడూ భయపడకు నీ సేవను అభివృద్ధి పరుస్తాడు ఆయన ప్రార్థన చెయ్యి ఏహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయ్యా నూతన పరిచయ్యా నాకు నాకు అభిషేకం దయచే నన్ను నీ ఆత్మతో నింపయ్యా నీ ఆత్మ కార్యాలు నా పట్ల జరిగించయ్యా నేను నీకు అయిష్టంగా పోయిన సంవత్సరంగా నేను ఏదో నా సొంత సయుక్తితో నేను ఏదో చేయాలనుకుంటున్నాను కానీ అయ్యా నీ చేతిలో పెడుతున్నాను అయ్యా నీ కార్యం జరిగించు అని ప్రార్థన చేయబిడ్డా తప్పకుండా నీ పట్ల ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకన్నాడు ఇంకేమన్నా అంటే సంవత్సరంలో జరుగు జరుగుతుండగా దాన్ని తెలియచేయండి అయ్యా అయ్యా నాకేం జరిగిపోతుందో నాకు తెలియదు అయ్యా ఏ కష్టం వస్తుందో నాకు తెలియదయ్యా నా బిడ్డలు మారతలేదు మారతారో లేదో నాకు తెలియటలేదయ్యా నాకు ఉద్యోగంలో నెమ్మది ఉంటుందో లేదో తెలియట్లేదయ్యా నాకు ఉద్యోగం రా వస్తుందో రాదో నాకు తెలియట్లేదయ్యా నా గర్భఫలం వస్తుంది లేదు నాకు తెలియట్లేదయ్యా నువ్వు ప్రార్థించే బిడ్డ ఆయన తప్పకుండా నీకు తెలియచేస్తాడు నీ మార్గంలో నీకు కష్టం కలగబోతుందని దేవుడు ముందుగానే నీకు తెలియచేస్తాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు మర్మాలను బయలుపరిచే దేవుడు మనతో మాట్లాడే దేవుడు మన కష్టాలన్నీ తీర్చే దేవుడు మనతో ఉన్నాడు అందుకంటున్నాడు సంవత్సరములు జరుగుచుండుగా దాన్ని తెలియచేయండి అయ్యా కోపించుచునే వాత్సల్యముని జ్ఞాపకమునకు తెచ్చుకో నువ్వు కోపగించినవయ్యా కానీ నీ లేత కరుణ వాత్సలేత ఇవి అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా కోపంతో ఉన్న నేను కోపంతో ఉన్నవేమయ్యా నీకు అయిష్టంగా నేను జీవిస్తున్నానేమోనయ్యా అయ్యా నీ వాత్సల్యత నాకు చూపించాయ్యా నీ వాత్సల్యత నీ కరుణ నీ వాత్సల్యత నీ ప్రేమ నాపై చూపించయ్యా అని నా బీబీ ప్రిబిడ్డ ప్రిబిడ్డ ప్రార్థన చెయ్యి మమ్మల్ని ప్రార్థించమని కాదు మా దగ్గర కన్నీరు కార్చడం కాదు దేవుని దగ్గర ప్రార్థన చేయి అయ్యా ఈ సంవత్సరం జరుగుతుండగా అయ్యా దాన్ని తెలియచేయండి అయ్యా నీ కార్యం జరిగించునే కోపించునే నీ వాత్సల్యత చూపించాయా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడిని పట్ల అద్భుత కార్యం చరిగిస్తాడు సంవత్సరాలు జరుగుతుండగా దాన్ని తెలియచేయండి అయ్యా మరి తెలుసు మనం మనకు తెలుసు మర్మాలు బయలుపరచాడు దానియాలకు బయలుపరచాడు ఏం జరగబోతుందో బయలుపరచాడు షడ్రక్ మేషి కబజ్ఞగోలు కూడా వాళ్ళు దేవుని విశ్వసించారు మా దేవుడు పూజార్హుడు మమ్మల్ని రక్షించడాకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు అన్నారు ఎంత గొప్ప దేవుడో తెలుసా వాళ్ళు తెలుసుకున్నారు అందుకే రాజు అంటున్నాడు వాళ్ళ దేవుడు పూజార్హుడు పూజకర్హుడు ఆయన మహిమకర్హుడు గణతకర్హుడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు కరణ వాత్సల్యత చూపే దేవుడు నీ పట్ల కార్యాలయంగా జరిగిస్తాను అంటున్నాడు అందుకే నడు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చి కొనువుదేవా ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని క్షమించు మేమేమేమి పాపం చేసామో మేమేమేమి పోయిన సంవత్సరం అంతా నీకు విరోధంగా ఏం చేసామో అయా క్షమించి మాలో ఉన్న కోపం పగ ద్వేషం ఈర్ష కక్ష ఇవన్నీ నేను నీతిని నెరవేర్చదు కాబట్టి ఇవన్నీ నేను విడిచిపెడుతున్నాను అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఈ సంవత్సరంలో జరుగుతుండగా ఆయన కార్యం తెలియచేస్తాడు ఆయన సంవత్సరాలు ధరచ్చుండగా దాన్ని తెలియచేస్తాడు కానీ నా వాత్సల్యత చూపించేదేవుడు కోపగించుకున్న అందుకే నడు వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై మూడవలు యహో వాక్ కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలం కాలే అనుకున్నాము చూసారా మనం వాత్సల్యత గల దేవుడు అందుకే నిర్మూలం కాలేక ఉన్నాడు ఆయన అనుదినము ఆయన మనకి నూతన దిన్రయిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి డాక్టర్లు కాదండి మందులు కాదండి ఇంజక్షన్లు కాదండి బలమైన టాబ్లెట్లు కాదండి ఇన్సులిన్ కాదండి నూతన పరిచేది దేవుడు ఆలలు హాలలు ఎకృప చూపే దేవుడు వాత్సల్యత పుట్టుచున్న దేవుడు వాళ్ళ ప్రతి దినము ఆయన ఉక్రప చూపే దేవుడు అందుకే అబ్బకు కంటున్నాడు వాత్సలతో చూపాయా నీ కార్యం జరిగించాయా నువ్వు నాకు తెలియచేయి ఏం జరగబోతుందో నాకు తెలియచేయి అంటున్నాడు కాబట్టి ఈ దినంలో మనము ఆయన అంటున్నాడు ఇంకేమంటున్నాడంటే నేను యహోవా ఎందు ఆనందించ నా రక్షణ కర్తేగు నా దేవుని ఎందు నేను సంతోషించదనని నూతన నిర్ణయంతో ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు వచ్చారా అందుకే అంటున్నాడు అబున్నాడు మరి మూడవ అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వరకు మనం చదివితే అంజూరపు చెట్టు పూయికుండానను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివా చెట్లు కాపు కాయకపోయినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఏహోవాయందు ఆనందించదును నా రక్షణ నా దేవుని ఎందు నేను సంతోషించదును ప్రభు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళ లేడి కాలువలే చేను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేను ఆలలు ఆయన నా అంటున్నాడు నా ఆశ్రయ దుర్గం నా ప్రివిడ ఈరోజు అంటున్నావా ఏమి లేకపోయినా పర్వాలేదయ్యా నా రక్షణ కర్త నా దేవుని ఎందుకు నేను ఆనందిస్తాను సంవత్సరాలు జరుగుచున్న ఆయన కార్యాలు జరిగిస్తాడు ఇప్పుడు జరిగించకున్న పర్వాలేదు రేపు జరిగిస్తాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల గొప్ప దేవుడు మనతో నడిపించే దేవుడు ఆయన గొప్ప దేవుడు వాత్సల్యత గల దేవుడు కృప చూపే దేవుడు అందుకే మనకు తెలుసు రెండో సమయాలు గ్రంథం ఇరవై నాలుగు వచ్చాయం ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చదివండి తప్పకుండా అందులో చూడండి అక్కడ అందుకు రాజు తన ఎద్దునున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంత అయినది నాకు తెలియ గలందులకై దాను మొదలుకుని బేర్షేబా వరకు ఇస్రాయేల్ గోత్రంలో నీవు సంచారం చేసి వారు మన ఆజ్ఞయగా యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన ఏహోవాదూరంతలు ఎక్కువ చేయను గాక నా వాడు రాజువు నగు నీకు ఈ కోరిక యాల పుట్టిన నచ్చుసరా ఆయనకు లేదా కొంతమందితోనే యుద్ధాలు చేయలేదా దేవుడు తోడుగా లేదా మై అంతా మనం చదువుతుంటాం నా రక్షణకర్త నా ఉన్నతమైన దుర్గము నా దేవుడు నాకు బలము నా ఆశ్రయం అంటాడు రెండో సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో అంతా అంటున్నాడు ఆయన గొప్పవాడు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించి వారు నాకంటే బలిష్ఠులైండుగా వారు వశం నుండి ఆయన నన్ను రక్షించను ఆ పట్కాల మంది నా మీదికి రాగా ఏహో నన్ను ఆది విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చినని ఆయనకి నేను ఇష్టం కనుక అని అన్నీ చెప్పాడు కానీ మళ్ళీ జనసంఖ్యలో లెక్క పెట్టాడు లెక్కబెట్టినందుకు దేవుని కోపం వచ్చేసింది పాక కోపం వచ్చిన తర్వాత అక్కడ మనం చూసి ఇరవై నాలుగు పదవచనంలో జనసంఖ్య చూచినందుకే దావీది మనసు కొట్టుకొనిగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యహోవాతో మనవి చేయగా ఉదయం మన దావీదు లేచినప్పుడు దావీది నాకు దీర్ఘదర్శకు గాదునకు యహోవాకు ప్రత్యక్షమే ఇలా సెలవుచ్చు నీవు పోయి దాబీ తేట్లను యహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయాలు నీ ఎదుటి పెట్టుచున్నాను వాటిలో ఒక దాన్ని నువ్వు కోరుకొని ఎలా నేను అది నీ మీదకి రప్పించదు కావున గాదు దాబేంద్ర వద్దకు వచ్చి ఇట్లా అని సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశం అది ఏడు సంవత్సరముల క్షామం కలుగుటకు ఒప్పుకుందివా రెండవది నిన్ను తరుముచున్నా నీ శత్రువు నిలవలేక నీవు మూడు నెలలు పారిపోవటకు ఒప్పుకుందివా నీ దేశమందు మూడు దినముల తెగులు రేగుటకు ఒప్పుకుందివా యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వాల్సిన ఉత్తరం నిశ్చయించి తెలియజెప్పను అందుకు దావేదు నాకేమీ తోచుకున్నది గొప్ప చిక్కుల్లో ఉన్నాను ఎహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా ఎహోవా చేతిలోనే పడదును గా కానీ నేను హాలలు చూసారా మూడు పెట్టాడు నువ్వేం చేస్తావని అడిగాడు అందుకే కరుణవాచ అయ్యా నీ చేతిలో పడ్డమే ఎందుకంటే నువ్వు కరుణ చూపే దేవుడు నువ్వు గల దేవుడు కృప చూపే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా నేను బుద్ధి లేక లెక్క పెట్టినా అన్నాడు నా ప్రిబిడా ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడా నువ్వే రీతిగా ఉన్నావు పోయిన సంవత్సరం అంతా నీ గొప్పతనము నీ జ్ఞానము నా బలము నా శక్తి తనుకుంటున్నావేమో దేవునికి అవి పనికిరావు దేవునికి నువ్వు ఎప్పుడైతే సరెండర్ అయిపోతావో అయ్యా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం జరిగించాయ్యా నా పట్ల నెరవేర్చయ్యా నాకు ప్రమోషన్ నాకు బిడ్డల్ని నా బిడ్డల్ని మార్చు నా కుటుంబాన్ని మార్చు నాకు ఉద్యోగం ఇయ్యా నా గర్భఫలం ఇయ్యాన్ని నువ్వు ఈ సంవత్సరాలు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు కృప చెప్తాడు కరుణత కరుణ వాత్సల్యత కల దేవుడు నీతో ఉన్నాడు ప్రేబిడ్డ భాయపడకు దేవుడి నీకు సహాయం చేస్తాడు ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన కృపచ్చుపే దేవుడు సంవత్సరాలు జరుగుచుండగా నూతన పరచమంటున్నావు సంవత్సరాలు జరుగుచుండగా కార్యం తెలియపరచమంటున్నావు అయ్యా కోపించునే అయ్యా వాశల్యత చూపమని ప్రార్థించాడయ్యా సాలలో పశువులు లేకున్నా పైరు పంటకు రాకపోయినా ఏమీ లేకున్నా నా దేవుని ఎందు నేను ఆనందిస్తాను నాకెత్తైన కోట ఆయనని అని ప్రభా అబ్బక్కు కన్నాడు దావిది భక్తుడు కూడా అన్నాడు నీ చేతిలో పడ్డమే నయమన్నాడు ప్రభా అయ్యా మేము కూడా అంతే నిన్ను ఆశ్రయించి నీ మార్గంలో నడిచటకు మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు అయ్యా వారిని భయపడకు నేనున్నాను మీకు సదాకాలము తోడుగా ఉన్నానని ప్రభా ఈ సంవత్సరంలో నాయన బిడ్డల్ని బలపరచమని వేదనతో బాధతో దుఃఖంతో అవమానంతో బిడ్డలు లేక ఉద్యోగం లేక బిడ్డల మార్పు లేక ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు ఈ కుటుంబం పట్ల నెరవేర్చమని వేదనతో ఉన్న బిడ్డలకి అన్నిటిని తుడిచి ప్రభావరకన్నిటిని నాట్యంగా మార్చి మీరే మహ్యం పొందుకొని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నంత్రి అమ్మాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక మీ ప్రార్థన అవసరతలు ఈ స్క్రీన్ పై కనపడుతున్న దానికి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము మరి ఈ కార్యక్రమము భారమైనది కాబట్టి ఈ సంవత్సరం అన్న మీకు తోచినది ఇచ్చి అనేక ఆత్మల్ని బలపరచడానికి కొరకు ఈ కార్యక్రమం బలపరచాలని నేను కోరుకుంటున్నాను ఈ స్క్రీన్పై కనపడుతున్న అకౌంట్ నెంబర్కి మీరు తప్పకుండా సహాయం చేస్తారని విశ్వసిస్తూ దేవుని నామాన్ని మీకు దీవెనలు కలగాక అమ్మే అమ్మే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక